అందరికీ శనార్థులు. ఇలా మన ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక చూద్దాం పారి. రైతులు ఎత్తున్న ఆందోళన మీద మస్తు బాధపడుతుంది కదా నుల్లా మోడీ సారు. రైతులను అన్నం పెట్టే దాతలుగా భావించి రైతు చట్టాలు తెచ్చినా అని అంటుండు. ఈ చట్టాలు ఏదో రాత్రి రాత్రి తెచ్చిన చట్టాలు కావు, మీతోని 24 గంటలు నేను చర్చలకు సిద్ధమని అంటుండు. ఇక ఈ సారు ముచ్చట్లు ఏంటుండే రైతులకు అక్కరికొచ్చే ముచ్చట్లే అని అనిపిస్తున్నాయి. ఇక మీరు కూడా ఆలోచన చేయరి. ఢిల్లీ గడ్డ మీద రైతుల గలం వినిపిస్తున్నారు. సాగు చట్టాల రద్దే లక్ష్యంగా ఉద్యమిస్తున్నారు. ఇక రైతులు ఎత్తున్న ఉద్యమం మీద శుక్రవారం నాడు మోడీ సార్ మీడియా ముందు నటుకొచ్చిండు. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా, నేను మీతో చర్చలు చేస్తానికి ఎప్పుడైనా సిద్ధమే ఉన్నాను అంటాడు. మీ అభివృద్ధినే నేను కోరుకుంటున్నా. ఇక ప్రతిపక్షాలు అయితే తప్పుడు ప్రదారాలు చేసి మిమ్మల్ని తప్పు దోవ పట్టిస్తున్నాయి. ఇవాళ మాటలు నమ్మకూరి అని అంటుండు, దండం పెట్టి చెప్తాడు. ఇక రైతులు మరి మీరు కూడా ఒక పరి ఆలోచన అయితే చేయరు. ఇక పెద్దసారి గీతిలా చెప్తుండంటే ఏమో నగ్గరకు వచ్చే ముచ్చటనే అయి ఉంటుంది. ఈ లోక్ కర్జ్ మాఫీకి బాత్ కర్తే హై ఔర్ కర్జ్ మాఫీ కితనీ హోతీ హై. सारे किसान इससे कवर होते हैं क्या? जो छोटा किसान कभी बैंक का दरवाजा नहीं देखा है, जिसने कभी कर्ज नहीं लिया, उसके बारे में क्या कभी एक बार भी सोचा है इन लोगों ने? और नया पुराना हर अनुभव ये बताता है कि जितनी ये घोषणा करते हैं उतनी कर्ज माफी कभी नहीं करते. जितने पैसे ये भेजने की बात कर रहते हैं उतने पैसे किसानों तक कभी पहुंचते ही नहीं है. अब ये हीरोइन प्रेम वाला पड़ा का नुला पिटा गुटला बैठी थी. ये चंद्रलेखा सिनेमा का हीरोइन आई थी. ये गान पैदा पैर आई थे राले. ये कहानी रोंड मूड पेली लो मूड विवाद आलो विड़ाकुलो विमर्शलतो नहीं మంచి పేరు తెచ్చుకున్నది పోర్రి. ఇప్పుడు మళ్ళీ ఎవరితోనో ప్రేమలో పడ్డదట. మరి ఎవరితో పడ్డది అన్న ముచ్చట అయితే చెప్తలేదు చూడుర్రి. మన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఉత్తరాది నారాయణ సారి 3 రోజుల కింద ఖమ్మం జిల్లా కూసుమంజిలో ఆత్మహత్య చేసుకున్నాడు అట్నుల్లా. ఇక చచ్చిపోయే ముందట వీడియో తీసి చచ్చిపోయిందట. ఆయన బతుకుదేరువు గురించి పేదరికం గురించి రాసిండట. ఇప్పటికైనా స్వర్ణకారుల గురించి ఆలోచన చేయరి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోరు అని అంటుండు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆదరవు చూపించాలని కోరుకుంటున్నాను. ఇది మన స్వర్ణకారులు నాలంటి వాళ్ళ కోసం నేను చేస్తున్న త్యాగం. ఈ రోజుల్లో పెట్టుబడి పనిచేసే వాళ్ళకే పనింది. మన్నంటే డైలీ ఈ రోజు ఆ రోజు పని చేసుకుని కూలీ తీసుకునే వాళ్ళకి పని లేదు. ఇలా ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. మన ఎర్రబల్ దయాకర్ రావు సార్ మంచిగానే అరుచుకున్నాడు కదా అనులో బండి సంజయ్ సార్ను. ఇక కొత్త పిచ్చగానికి పొద్దురు కదా అన్నట్టే ఉన్నది నీ కథ అని అంటాడు. ఇక ఉద్యమం ఏడ చేసినావు ఏం కథ నేను కనికరంతో గెలిపించారు కరీంనగర్ ప్రజలు. ఏమో బాగా అవుతున్నావు అని ఇక జోరుగానే అరుచుకున్నట్టున్నాడు కదా చూస్తాం పారి. ఒక 3-4 సార్లు ఓడిపోయిండని ఆ కరీంనగర్ ప్రజలు గెలిపించారు. జీవితంలో ఫస్ట్ టైం లాస్ట్ టైం కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి చాలా రాష్ట్ర అధ్యక్షుడు. నేను గతంలో అన్నా నీకు కుక్క బొక్క దొరికితే తోకుంటే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని. నువ్వు అట్నే ఈ దాపురించిన తెలంగాణకు సిచ్చి పెట్టేది అందుకే ఇవాళ బండి సంజయ్ తయారయ్యాడు. నీకు దమ్ముంటే తెలంగాణకు వచ్చే కరీంనగర్ కాళేశ్వరం నీళ్ళు 3 TMC ఆపిండు, ఆపుపోయి దాన్ని బంద్ చేయించు. నీకు ఉన్న కార్పొరేటర్లకి మేము ఇంకా టైం ఉండదు, ఇంకా 2 నెలలు ఉన్నది వాళ్ళకి. బయట బయట దేశాలలో కరోనా తగ్గుతున్నది మళ్ళీ పెరుగుతున్నది. వేరే రాష్ట్రాలకు కూడా అదే పరిస్థితున్నది. మనం తగ్గిన టైంలో చూసి పెట్టినాం. దానికి ఏదో ముందు పెట్టిండు వెనుక పెట్టిండు ఏదో మీరు మెజార్టీ తెలిసిందా? హైదరాబాద్ ప్రజలు కూడా టీఆర్ఎస్కే మెజార్టీ. జైల్లో పెడతావు ఇవ్వాలనుకుంటారో జైల్లో పెట్టినందుకు కేసీఆర్ గారు ఉద్యమకారుడు. ఇంకుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఎరే మళ్ళీ గిదే అలాగే ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. చూస్తూనే ఉండు రే TS24 న్యూస్.